మహానటుడు ఎన్టీఆర్కి మనవడు సీతయ్య లాంటి పవర్ఫుల్ సినిమాల్లో హీరోగా నటించిన హరికృష్ణకు తనయుడు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని పౌరాణిక చారిత్రక జానపద సాంఘిక చిత్రాల్లో నటించి మెప్పించగల మేటి కథానాయకుడు బాలయ్యకు అన్నయ్య కొడుకు ఇంతటి నేపథ్యం ఉందంటే కళ్యాణరామ్ లాంటి వాడికి హీరోగా వెలిగిపోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ బాలగోపాలుడు చిత్రంలో బాలనటుడిగా నటించిన ఆయన తొలిచూపులైన చిత్రంతో హీరో అయ్యారు అదంత గొప్ప ఆరంభమేమీ కాలేదు ఆ తర్వాత అభిమన్యు కూడా కళ్యాణరామ్ను హీరోగా నిలబెట్టేందుకు గొప్ప ప్రయత్నం ఏమీ చేయలేదు ఆయనలో అప్పుడు మొదలైంది సూపర్ హిట్తో బాక్సాఫీస్ని బద్దలుగొట్టాలనే బలమైన తపన ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అతను ఒక్కడే ముందడుగు వేశాడు కథానాయకుడిగా నిర్మాతగా విజయాన్ని సాధించేందుకు తాతగారి పేరున ఆయన ఆశీర్వాదంతో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే కొత్త దర్శకుడిని పరిచయం చేసి సాహసం చేశారు కళ్యాణ్ రామ్ ప్రయత్నం బలం వల్లనేమో అతనొక్కడే సూపర్ డూపర్ హిట్ అయింది ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది డెబ్బై రెండు ప్రింట్లతో విడుదలైన అతనొక్కడే చిత్రానికి పెరిగిన ప్రేక్షకాదరణ కారణంగా మరో ఇరవై నాలుగు ప్రింట్లు వేశారు ఎనభై కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం నలభై ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఈ చిత్రం దర్శకుడు సురేందర్ రెడ్డికి తిరుగులేని ప్రారంభాన్ని అందించింది ఆ తర్వాత దర్శకుడు తేజ కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది ఇందులో కల్యాణ్ రామ్ గెటప్ కూడా అందరికీ నచ్చింది ఇదే చిత్రంతో కాజల్ అగర్వాల్ కథానాయికగా తెరంగనం చేసిన విషయం తెలిసిందే హరే రామ్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించిన కళ్యాణ్ రామ్ ఓం త్రీడీ చిత్రంతో మరో ప్రయోగం చేశారు సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ నటించిన ఇజం జయాపజయాల విషయాన్ని పక్కన పెడితే ఆయనలోని విభిన్నమైన కోణాన్ని ఆవిష్కరించింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయంతో కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవ్ కుశ చిత్రం నిర్మాణపరంగా ఆయన అభిరుచిని తెలిపింది ఈ మధ్య ఎంత మంచివాడవురా చిత్రంలో నటించిన కళ్యాణ్ రామ్ పుట్టినరోజు ఈరోజు నటుడిగా నిర్మాతగా ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళ్యాణ్ రామ్కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మీ అమూల్యమైన కామెంట్తో మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ధీరజ్ క్రియేషన్స్ రంగులరాట్నం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి